హాయ్, మీరు చూస్తున్నారు టీవీ నైన్ యుఎస్ఏ. నా పేరు సంధ్య. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. ఈ ఏడాది హరికేన్ సీజన్ త్వరలోనే రానుందని వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 25 తుఫాన్లు రావచ్చని నేషనల్ వెదర్ సర్వీస్ డైరెక్టర్ కేన్ గ్రహం తెలిపారు. గతంలో 2010లో హరికేన్ సీజన్ వచ్చినట్టు చెప్తున్నారు నిపుణులు. త్వరలో ప్యారిస్ లో జరగనున్న 2024 ఒలింపిక్స్ కు 100 రోజుల ముందు డోపింగ్ టెస్టులు జరిగాయి. అందులో 23 మంది చైనీస్ స్విమ్మర్లు డోపింగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలారు. దానికి సంబంధించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలు ఇన్వెస్టిగేషన్లకు పిలుపునిచ్చాయి. యుక్రెయిన్ కు యుఎస్ నుంచి $275 మిలియన్ సైనిక సహాయం అందనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఇద్దరు యుఎస్ అధికారులు ప్రకటించారు. ఇది 4వ విడత సైనిక సహాయమని వారు తెలిపారు. యుఎస్ ఆయుధాలతో రష్యాపై దాడికి యుక్రెయిన్ సిద్ధంగా ఉంది. కానీ అందుకు అనుమతించే విషయంలో యుఎస్ ఆలోచిస్తున్నట్టు తాజా నివేదిక తెలిపింది. ఈ ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నా బైడెన్ ఇంకా స్పందించలేదు. ఈ వేసవి అమెరికన్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతతో వడగాల్పులు రికార్డు సృష్టిస్తున్నాయి. మరోవైపు చాలా చోట్ల భారీ తుఫాన్లు ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. యుఎస్ స్టేట్ లోవాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతో మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిషన్ డిస్ట్రిక్ట్ లో 8 రోజుల ఆపరేషన్ లో మొత్తం 30 మంది ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యారు. అందులో 10 మంది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ప్రాస్టిట్యూషన్ లాంటి చట్ట విరుద్ధమైన చర్యలన్నింటినీ అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు. 2024 అట్లాంటిక్ హరికేన్ సీజన్ ప్రారంభానికి ముందే వరల్డ్ మెటీరియలాజికల్ సంస్థ వాటి పేర్లను విడుదల చేసింది. ఈ సీజన్ జూన్ 1 నుంచి నవంబర్ వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఆల్బర్టో, బెరిల్, క్రిస్, డెబ్బి, ఆస్కార్, సారా, విలియం మొదలైనవిగా వాటి పేర్లున్నాయి. మెక్సికో టమోటా ధరలు జూలై నెలలో భారీగా పెరగనున్నాయి. స్థానిక టమోటా రైతులను రక్షించేందుకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ టారిఫ్లను పెంచనుంది. దానివల్ల మెక్సికన్ టమోటా ధర కూడా పెరుగుతుంది. గురువారం హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన కమిట్మెంట్ సెరమనీ బయట నిరసనలు జరిగాయి. కొంతమంది గ్రాడ్యుయేట్లు సెరమనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే నిరసనల్లో పాల్గొన్న 13 మంది గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు పొందలేదు. స్టిఫర్ డాగ్స్ సాయంతో ఒక ఓడలో అధికారులు 6 టన్నుల మెథాంఫిటమిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వెల్లడించారు. విచారణ కోసం ఓడ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. 3 పిల్లల తల్లిని కారుతో ఢీకొట్టి చంపిన 25 ఏళ్ల ఎస్కోబార్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఓవర్ స్పీడ్ లో కారు నడుపుతూ టిఫనీ అలెగ్జాండర్ అనే మహిళను ఢీకొట్టింది. దాంతో టిఫనీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ర్యాపర్ సియాన్ కింగ్స్టన్ అరెస్ట్ అయ్యాడు. ఒక టెక్ కంపెనీ సౌండ్ సిస్టమ్ కు సంబంధించిన $1.5 లక్షల చెల్లించని కారణంగా అతనిపై కేసు నమోదైంది. దాంతో కింగ్స్టన్ ను ఒక ప్రోగ్రామ్ సెట్ లోనే అరెస్ట్ చేశారు. మిల్వాకీ పార్క్ లో జరిగిన ఫైట్ లో ఒక డెప్యూటీ తుపాకీ పేల్చాడు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా వెపన్ తీయలేదని అధికారులకు తెలిపారు. దాంతో షరీఫ్స్ ఆఫీస్ ను డెప్యూటీపై ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కు పిలుపునిచ్చింది. వారం రోజులుగా న్యూజెర్సీలోని చిన్న వాగులో ఒక డాల్ఫిన్ చిక్కుకుపోయింది. మెరైన్ మామల్ స్ట్రాండింగ్ సెంటర్ అధికారులు 2 పడవల్లో వెళ్లి దాన్ని కదిలించే ప్రయత్నం చేసినా లాభం లేదు. దాంతో అధికారులు మరో రెస్క్యూ ఆపరేషన్ కు సిద్ధమయ్యారు. డైమండ్ డాగ్ సోషల్ క్లబ్ బయట జరిగిన కాల్పుల్లో హామిల్టన్ అనే వ్యక్తి మరణించాడు. నిందితుల కోసం బర్లింగ్టన్ కౌంటీ పోలీసులు గాలిస్తున్నారు. హామిల్టన్ చాలా మంచి వ్యక్తి అని, అతనికి శత్రువులు లేరని పోలీసుల విచారణలో తేలింది. ఇది వాళ్ళ ఏ టు సి ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 యూఎస్ఏ.